హైలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ. ఆపరేషన్ లేకుండా మోకాలు వెన్ననొప్పికి శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భాను కోటేశ్వరి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అక్క. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. అక్క, సీజన్స్కి సంబంధించి క్రితం వీడియోలో మనం మీరు చెప్పారు గురువు బలం పెంచుకోవాలంటే మామిడి పండుతో చేసే రెమెడీ అబ్బా చాలా బాగుంది. అయితే నాకు అనిపిస్తుంది అంటే సీజన్ వైజ్ మనకి మనకున్న దోషాలు పోగొట్టుకోవాలి అన్నప్పుడు మరి ఇదే సీజన్లో అంటే గురు బలం గురించి చెప్పారు కదా, అలానే శని దోషాలు, ఓకే సర్ప దోషాలు ఇలాంటివి ఉంటాయి. అందున ఇప్పుడు ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా చెప్తారు కదా, సర్ప దోషాలైనా శని దోషాలైనా, మరి వీటికి కూడా ఏమైనా రెమెడీస్ ఉంటాయా ఈ సీజనల్ వైజ్గా? తప్పకుండా ఉంటాయి. ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ అంటే కాస్ట్ అంటే కాస్ట్ కాస్ట్ కొన్నిసార్లు మ్యాటర్ కాదు అక్క, మనకున్న ఫలితం ఫలితం వస్తే చాలు. అంటే అంత కాస్ట్ అని కూడా కాదు, ఆ పండు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అంతే. ఆ పండు మనకి వేసవి కాలంలో దొరికేవి, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఎంగిలి ఫలం అయినా సరే భక్తురాలు సమర్పించిందని స్వీకరించిన పండు నేరేడు పండు అనమాట. శ్రీరామచంద్రమూర్తికి భక్తితో శబరి అమ్మవారు తినిపించిన ఫలము ఈ నేరేడు పండుతో. నేరేడు పండు అదే ఆవిడ ఎంగిలి చేసి బాగుంటుందా లేదా అని అప్పుడు లక్ష్మణ స్వామికి కోపం కూడా వస్తుంది. కానీ శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఆవిడలోని భక్తినే చూశాడు, అది తీయగా ఉందా లేదా అని మాత్రమే ఆమె రుచి చూసింది, తప్పే రుచి కోసం కాదు. రుచి కోసం కాదు. కాబట్టి అది చాలా అంటే చాలా అద్భుతాన్ని సృష్టిస్తుంది జాహ్నవి. ఇది నేను ఒకళ్ళు అంటే కొంతమందికి చెప్పాను, వాళ్ళు వెంటనే నాకు ఫలితాలు అడ్మిట్ చేశారు కూడా. అంటే చాలా పెండింగ్ ఉన్న అమౌంట్ రాలేదు అంటే ఈ రెమెడీ చెప్పాను నేను, ఇది పంచడం వల్ల వాళ్ళకి ఒక 3 మంత్స్లో వాళ్ళు అనుకున్న టైంలో అమౌంట్ వచ్చేసేసింది. పంచాలి ఇది పంచ ఏదైనా మనకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది? దాన ధర్మాలతోనే వస్తుంది. అంటూ ఉంటారు కదా సొసైటీకి ఏదో చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారు వచ్చే ముందు మన బ్రెయిన్ అలాంటి సీడ్స్ వేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మనం పరోపకారం చేస్తే మనకి శ్రీలక్ష్మి అమ్మవారు ఏదో ఒక విధంగా పలుకుతుంది అనమాట. సో ఇది దీనికి చేయాల్సింది ఏంటంటే నేరేడు పళ్ళు కొనుక్కోవాలి. నేరేడు పళ్ళు కొనుక్కొని గురువారము ఆదివారం ఈ రెమెడీ కూడా గురువారం ఆదివారం చేయాలి. గురువారం కానీ ఆదివారం కానీ లేదా కుదిరితే గురువారం ఆదివారం శ్రీరామచంద్రమూర్తికి లేదా శ్రీకృష్ణ పరమాత్మడికి ఆ నేరేడు పళ్ళు నైవేద్యం పెట్టి కొన్ని వీళ్ళు ఉంచుకొని కొన్ని గుడి దగ్గర ఉన్న యాచకులకి పంచిపెట్టాలి. లేదా శక్తి ఉంటే అనాథ శరణాలయంలో అయినా పంచిపెట్టచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అవును, డయాబెటీస్ లాంటి రోగాలు ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి. అసలు నేరేడు పండు దిష్టి దోషాన్ని, నరదిష్టి, నరఘోష, నరపీడను కూడా తొలగిస్తుంది. అవునా? అంటే తినడం వలన, తినడం వల్ల, పంచడం వల్ల, రెండు. అది ఎలా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గోల్డ్ దరిద్రానికి సంకేతం అని చెప్పను. మన జుట్టును ఆశ్రయించుకొని పాపాలు ఉంటాయని కూడా అందరికీ తెలుసు. సో అందుకే జుట్టు కూడా ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఉండకూడదు, వెంటనే తీసేయాలని చెప్తారు. గోళ్ళు ఎక్కడంటే ఎప్పుడంటే అప్పుడు కత్తిరించకూడదు. కొంతమందికి ఏంటంటే ఏదో ఒక రకంగా కొన్నిసార్లు గోళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మన పొట్టలోకి, ఇంటెస్టైన్లోకి, అలానే వెంట్రుకలు కూడా పొరపాటున వెళ్ళి ఎంత మనం ఎంత హైజీన్గా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇదే గోళ్ళు ఇంట్లో కత్తిరించుకుంటే నాకు బాగా గుర్తుంది. నేను బాగా చిన్నపిల్లప్పుడు అంటే సెకండ్ క్లాస్ అలా ఉన్నప్పుడు సరదాగా గోళ్ళు నోట్లో పెట్టుకొని తీసుకుంటూ ఉన్నాను. శుక్రవారం పూట మా అమ్మమ్మ గారు వచ్చి గట్టిగా కేకలేశారు అనమాట. ఇక అప్పుడు నాకు అది పడిపోయింది, ఓహో గోళ్ళు అలా ఎప్పుడంటే అప్పుడు కత్తిరించకూడదు, దరిద్రం ఏంటది నట్టింట్లో కూర్చొని చేస్తున్నాను అని కొంచెం గట్టిగానే చాలా ప్యాంపర్ చేసి ఆవిడ ఒకసారి అరిచేపటికి ఏదో రీజన్ లేకపోతే అరవదు కదా అని అదొక పసుపు వయసులో అలా అంత చిన్నప్పటి నుంచి అంతలా ఆలోచించేవారు అక్క మీరు. అంటే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అది కొన్ని ఇన్సిడెంట్స్ మైండ్లో ఫ్లాష్ అయిపోతాయి కదా జాహ్నవి, అలా మైండ్లో ఫీడ్ అయిపోతాయి. కొంచెం మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడు అరవని అమ్మమ్మ ఆ రోజు ఎందుకు అరిచింది అని ఆలోచిస్తే అసలు ఆ తర్వాత మనకి విషయాలు తెలిసినప్పుడు ఎందుకే అంత గట్టిగా అరిచింది, చెప్పే విషయం గట్టిగా చెప్తేనే ఎక్కుతుంది బుర్రలోకి తప్పు చేసినప్పుడు అని అర్థమైంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అని ఇంట్లో కూర్చొని నట్టింట్లో కూర్చొని గోళ్ళు కూడా కత్తిరించినిచ్చేవాళ్ళు కాదు చాలా మంది. అవునవును, చేయని వారు అలాంటిది ఎందుకు? ఆరోగ్యానికి భంగమనే. అవి లోపలికి వెళ్తే అరగవు పెట్టవు, అరగని వేవైనా సరే మనకి
మనకి ఏదైనా అరగాలి కదా జాహ్నవి, అరగకపోతే రోగాలు వస్తాయి. అరగని మనకి ఎప్పుడు స్త్రీ అని ఇవ్వదు. సో అది అరగదు కాబట్టి అది దుష్ట శక్తులు. దాన్ని కరిగించే శక్తి నేరేడు పండుకుంటుంది, మన కడుపులో వెళ్ళే గోళ్ళకు కానివ్వండి, వెంట్రుకలకు కానివ్వండి. మరి లోపల వెళ్ళే వాటినే కరిగించే దా శక్తి ఉన్న నేరేడు పండుకి బయట ఉన్న దిష్టి దోషాన్ని ఈజీగా తీసేయగలదు అనమాట. సో ఏ నెగిటివ్ ఫోర్సెస్నైనా తీయగలిగే శక్తి నేరేడు పండుకి చక్కగా ఉంటుంది జాహ్నవి. అందువల్ల కాతే దేవుడికి నైవేద్యం పెట్టి పంచాలి, మనము తినాలి. మీరు అది తింటే గమనించండి, నాలుకంతా పర్పుల్ కలర్ కలర్ కానీ అలా మారిపోతూ ఉంటుంది కొంతమందికి. అదేంటంటే అక్కడే మనకి ఎనర్జీ మారిందని అర్థమైపోతూ ఉంటుంది. ఎనర్జీ మారి అయితే తిన్నాక ఏం తినాలని కూడా పెద్దగా అనిపించదు. డైట్ చేసే వాళ్ళకి అమృత ఫలం, అది తిన్నాక ఇంకేం తినాలనిపించదు, కొంచెం బాగానే అది సరిపోతుంది, సరిపోయినట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి అంటే ఈ ఎండాకాలంలో దొరికే వీటితోటి మనం సద్వినియోగం చేసుకుంటే పెండింగ్ అమౌంట్స్ ఉంటే ఏమన్నా తిరిగి వస్తాయి, రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ ఏమైనా ఉంటే తిరిగి వస్తాయి, దిష్టి దోషాలు పోతాయి. ఎవరికి ఏం కోరుకుంటే ఆ కోరిక అవుతుంది జాహ్నవి. ధర్మబద్ధమైన ప్రతి కోరిక తీరే తీరుతుంది, కానీ అద్భుతమైన మంచి రెమెడీ జాహ్నవి. అయితే కాస్ట్ ఎక్కువ అన్నారు, ఎక్కడ కాస్ట్ ఎక్కువ నాకు అర్థం కాలేదు. అంటే కొంతమంది ఫీల్ అవుతారు ఇప్పుడు అవి ఏంటంటే ఒక పావు కిలో అంటే 100 రూపాయలు 120. ఓకే, అలా అంటున్నారా? నీకు కాస్ట్ ఎక్కువ అంటే ఇంకా చాలా వేలకు వేలు అయిపోతుందేమో. లేదు లేదు, అంతవరకే వందల్లోనే కొనాలంటే, 4 పంచాలంటే ఒక 4 ఎక్కువ కొనాలి కదా. అవేంటంటే చాలా ప్రియంగా అమ్ముతారు, 100 గ్రాములు ఇన్ని కూడా ఇవ్వరు. నిజమే, బట్ అదే 50 రూపాయలు 100 రూపాయలు ఉంటది. బట్ ఓకే, ఎందుకంటే మనకున్న దోషాలు పోవాలన్నప్పుడు ఇలాంటివి కొంచెం మనం పెట్టుకోవచ్చు. మన ఖర్చు పెడితే అంతకి రెట్టింపు మనకు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలి కూడా. ఇంత మంచి మంచి రెమెడీస్ ఉంటాక బాగుంటుంది, చాలా చాలా మంచి. సో నాకు వచ్చే డౌట్లన్నీ మీకు అయితే సిల్లీగా అనిపించట్లే. సో నాకు వచ్చిన ఈ డౌట్స్ అన్ని బట్ కరెక్ట్ డౌట్స్ నాకు వస్తున్నాయి, నేను హ్యాపీ. అందులో మీరు తరచూ అడిగేది దిష్టి దోషము. అవునక్క, ఎందుకంటే ఎంత మంది అడుగుతారు, ఒక్కొక్కరు కాల్ చేసి పాపం ఎంత మంది ఒక అడుగుతూ ఉంటారు. కొంతమందికి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చేతబడులు చేస్తారా. ఈ టాపిక్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అడుగుతాను అయితే. ఓకే, సో ఈ వర్ణం కొంచెం బ్లూ అంటే డార్క్ బ్లూ అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది, కాబట్టి శని రాహు దోషాలని కూడా తగ్గింప చేస్తుంది అన్నమాట. ఓకే, సో నిజంగా చాలా మంచి బ్యూటిఫుల్ రెమెడీ చెప్పారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సర్వే జన సుఖినో భవంతు, మంగళం, నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదండి, మరి అంటే మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలంటే ముఖ్యంగా మనకి పాజిటివ్ వైబ్స్ రావాలన్నా, నర దృష్టి ఇలాంటివి దృష్టి దోషాలు తొలగిపోవాలన్నా, ముఖ్యంగా శని భగవానునికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే మంచి జరగాలంటే మరి సీజనల్గా ఉండేటటువంటి రెమెడీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించవలసిన రెమెడీ. మరి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో శ్రీరామచంద్రుని వారికి అద్భుతమైన ప్రీతికరమైనటువంటి ఒక పండు. సో మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి హ్యాపీగా మరి భాను కోటేశ్వరి అక్క చెప్పినట్టుగా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి, మీ జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ చూడండి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా, భాను కోటేశ్వరి అక్క ప్రత్యేకంగా పూజలు హోమాలు ప్రత్యేకమైన తీర్థయాత్రలకి సంబంధించి అక్కడ జరిగే విశేషమైన ప్రత్యేకమైన తిథులకు సంబంధించి స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారు, అవి చాలా చాలా బాగుంటాయి. సో అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అనుభూతి తెలుసు ఆల్రెడీ. సో మరి అలాంటి ప్రత్యేకమైన పూజలలో హోమాల్లో అంటే ఇతర ప్రదేశాల్లో ప్రత్యేకమైన అలాంటి యాత్రలలో నిర్వహించేటటువంటి ఏ క్రతువుకైనా మరి మీరు కూడా పాల్గొనాలి అనుకున్నా, భానుకోటేశ్వరి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా, లేదంటే మీ ఇంటి లేదా వ్యాపార వాస్తుకు సంబంధించిన అపాయింట్మెంట్ భానుకోటేశ్వరి యొక్కది కావాలనుకున్నా, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.